తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని దాతర్పల్లి గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బైరగాని చిన్నపుల్లయ్య గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించి గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, నర్సరీ, శ్మశాన వాటిక గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు గ్రామ ప్రజలతో సందర్శించారు. అనంతరం గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహించి తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి విషయాలు గ్రామ ప్రజలకు తెలియపరిచి గ్రామ సిబ్బందిని శాల్వలతో సన్మానించి ప్రశంసా పత్రాలు, సిబ్బందికి బట్టలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కల్నే భాస్కర్, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు మహేందర్, కోఆప్షన్ మెంబర్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనాకర్షణ కూడా ఇప్పటికి అంత ముందు మన గ్రామంలో ఏ గ్రామ మన గ్రామంలో ట్రాక్టర్ వచ్చింది, తెలంగాణ వచ్చినాక వైకుంఠ ధామం వచ్చింది, పల్లె ప్రగతి అయింది, సిద్ధి రోడ్లు అయినాయి, అండగాలి మోడ్లు అయినాయి, తండ్రి ఎస్సీ కమిటీ అయింది. మన గ్రామంలో తెలంగాణ వచ్చాక కూడా అంత ముందు ఏది అన్నది ఇప్పుడు ఎట్లుందో కూడా జనాలు కొంత దృష్టికి వస్తే ఈ సంబరాల గురించి ఇప్పుడు ఏ పండుగలైనా తెలంగాణ వచ్చినాక మన యాదాద్రి నరసింహస్వామి కూడా అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఎట్లయింది, ఇప్పుడు కూడా ఈ ఊళ్ళో గ్రామంలో కూడా ఏ పండుగ చేసినా కటమశమైనా పోషమైనా నల్లపోషమైనా అంతకుముందు లేకుండా ఇప్పుడు ఈ సంబరాల గురించి గుర్తింపు చేయాలి జనానికి చెప్పని మా కేసీఆర్ ఇది ఒక పథకం చూపించినందుకు చాలా సంతోషం. ఏ పండుగ మన కట్టమశం కూడా మన మా ఊళ్ళో కూడా మన బోనాలు కూడా తీసి ప్రతి గ్రామంలో బోనాలు తీస్తారు కాబట్టి మన గ్రామంలో బోనాలు తీసాం. తెలంగాణ వచ్చాక మా కేసీఆర్ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని పనులు ఉత్సాహంగా అయినాయి కాబట్టి నా సంతోషం. నీళ్లు కూడా అంతకుముందు గ్రామంలో సర్పంచ్ గెలిస్తే చాలా కష్టం ఉండే సర్పంచ్ కూడా నీళ్ళ గ్రామ నీళ్ళ గురించి మాత్రం ఈ ప్రాజెక్ట్ వచ్చినాక